దేశ రాజకీయాల్లో మమత కామెంట్ల తుఫాను. ఆర్ఎస్ఎస్ పై పశ్చిమ బెంగాల్ సీఎం పొగడ్తలు, సంఘలో మంచివారు ఉన్నారని వ్యాఖ్య. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘను పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో తుఫాను సృష్టిస్తున్నాయి. బుధవారం ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్లో మంచివారు కూడా ఉంటారని, వారు బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యతో మమత సెక్యులరిజం తేటతెల్లమైందంటూ కాంగ్రెస్ సిపిఎం మజ్లిస్ నేతలు గురువారం ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ అంశంపై తొలుత మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. 2003లో కూడా మమత ఆర్ఎస్ఎస్ను పొగిడారు. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఆమెను దుర్గామాతతో పోల్చారు. ఆమె నిజాయితీ స్థిరత్వంపై టీఎంసీలోని ముస్లిం నేతలు ఆమెను పొగుడుతూనే ఉంటారని ఆశిస్తున్నానని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ నేత అధీన్ రంజన్ చౌదరి కూడా మమత మీద ఎట్లాంటి వ్యాఖ్యలే చేశారు. వాజ్పేయి హయాంలో ఆమె ఎన్డీఏ కూటమిలో కొనసాగారు. ఓట్ల కోసం ఆమె కొన్నిసార్లు హిందూ మరికొన్నిసార్లు ముస్లిం అజెండాను ఎత్తుకుంటారని విమర్శించారు. మమతా తాజా వ్యాఖ్యలతో ఆమె సెక్యులరిజం బయటపడిందని, బీజేపీకి వ్యతిరేక పోర్లు ఆమె నమ్మదగ్గ వ్యక్తి కాదనే విషయం తేడదేలమైంది సిపిఎం నేత సుజిన్ చక్రవర్తి వ్యాఖ్యానించారు. వీళ్ళందరి కోరికల ప్రకారం ఆవిడ నడుచుకోవాలి. అదే సందర్భంలో ఆవిడ ఇదే తెలివితేటలు రేపు మళ్ళీ తిడతారు. 2 రోజులు పోయాక ఆవిడ ఏంటంటే, హిందువుల ఓట్లు కూడా ఇప్పుడు హిందువులు పోలరైజ్ అవుతున్నారు కాబట్టి మనం లేకపోతే బీజేపీకి అక్కడ 77 సీట్లు ఎట్లా వస్తాయి, అందుకని వాళ్ళ ఓట్ల కోసం ఆడుతున్నటువంటి నాటకం, అదేదో స్పెషల్ అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. లేకపోతే కడపవాసి భూ కనికట్టు ప్లాట్లను పోలం చేసేసాడు. కాకినాడలో 20 కోట్ల భూమి కబ్జా, కడప వైసీపీ ఎమ్మెల్యేల పేరిట దౌర్జన్యం. కడపవాసులు మా భూమిపై కన్నేశారు. 20 కోట్ల విలువైన లేఅవుట్ స్థలాల కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. మా ప్లాట్లు మాకు అప్పగించండి అంటూ 20 మంది బాధితులు సర్పవరం జంక్షన్లో తహసీల్దార్ కార్యాలయం ఎదుటి గురువారం ఆందోళన చేశారు. బాధితుల కథనం ప్రకారం వాకంపూడి పంచాయతీకి చెందినటువంటి సర్వే నెంబర్ 192/22A 4.86 ఎకరాలు భూమిని మండా పోలరమ్మ ఎల్పీ నెంబర్ 4/65 పేరిట లేఅవుట్ చేశారు. అంతకు పూర్వం 1953లో ఈ భూమి గింజాల మాణిక్యం పేరు ఉన్నది. మాణిక్యం తన వ్యక్తిగత అవసరాల కోసం సుధావల్లి అప్పలరాజు నుంచి 1000 రూపాయలు అప్పు తీసుకుని భూమిని తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. తదనంతరం డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. అనంతరం 68, 76, 85లో ఈ భూమిపై క్రయ విక్రయాలు జరిగాయి. చివరిగా మండా పోలరమ్మ లేఅవుట్ వేసి గజాల్లో ప్లాట్లను క్రయ విక్రయాలు జరిపారు. అప్పటి నుండి ప్లాట్లు కొనుగోలు చేసిన వారి వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి. ఈ క్రమంలో 1953లో అప్పు ఇచ్చిన సుధాపల్లి అప్పలరాజు కుమార్తె గరికిన్ చంద్రావతికి తనఖా రిజిస్ట్రేషన్ రాసిచ్చి జిరాక్స్ కాపీ దొరికింది. ఈ జిరాక్స్ కాపీతో కొంతమంది ద్వారా కడప జిల్లాకు చెందినటువంటి వర్దిరెడ్డి సుబ్బారెడ్డికి తాళ్లరేవు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ఆమె ఇచ్చింది. తనఖా దస్తావేజును సుబ్బారెడ్డికి క్రయ దస్తావేజుగా రాయించిచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2021 తాళ్లరేవు సబ్ రిజిస్టార్ కార్యాలయం సదరు స్థలాన్ని సుబ్బారెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్పటి నుండి వీళ్ళని వేధిస్తున్నారన్నట్టు.